విక్రమసింహపురి విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం స్వర్ణముఖి మహిళా వసతి గృహంలో నూతనంగా నిర్మించిన 2వ అంతస్తు భవనాన్ని మంగళవారం మంత్రి కాకాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివి అన్ని రంగాల్లో విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించినందుకు వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎం సుందరవల్లి, విఎస్యు రిజిస్ట్రార్ ఆచార్య పి రామచంద్రారెడ్డి, అంతర్గత నాణ్యతా హామీ సెల్ డైరెక్టర్ ఆచార్య అందేప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ వెంకట్రాయులు, డాక్టర్ ఎం హుస్సేనయ్య, స్వర్ణముఖి మహిళా వసతి గృహం సిబ్బంది, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. మంచి భోజన వసతి కల్పించే దానికి విసి గారు చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా సమీకరించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి మీకు అన్ని వసతులు అవసరమైతే అనుకో ఒక బిల్డింగ్ కూడా కట్టించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. చాలా బాగున్నాయి. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇద్దరం ఉండేవాడు రూమ్లో, దీంట్లో సగం ఉండేది పోవడానికి, ఈ పక్క ఆ పక్క గ్యాప్ ఉండేది, మధ్యలో కాళ్ళు పెట్టడం పడుకునేదానికి 2 బెడ్రూమ్లు ఇచ్చింది. అందుకే నేను రాగానే చెప్పాను, మాది నిజన్న పాపం 4 పిల్లలు ఉంటారు కదా రూమ్లో, మనం డబుల్ లెవెల్ వేస్తే బాగుంటుంది ఎవరంటే పైన పిల్లలకి గాలి రాదని చెప్పారు. అది కూడా వ్యాలెంట్ అయితేనే కాబట్టి తప్పనిసరిగా ఇంకేదన్నా అవసరమైనా సరే అదనంగా రూములు కానీ వసతి సదుపాయాలు కానీ విక్రమసింహపురి అంటే పేరులోనే యూనివర్సిటీకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు ఉండేటువంటి యూనివర్సిటీ. మన వీసీ గారు కనుక దీని మీద వీసీలు కనుక మొదటి నుంచి కనుక ఉండి ఉంటే బహుశా మనం ఏ స్టూడెంట్ అంటే నేను విక్రమసింహపురి యూనివర్సిటీని గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి ఈ యూనివర్సిటీ ఎంతగా కలిగి ఉండేదేమో అని చెప్పేది నాకు అనిపిస్తుంది. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నా, 5 సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా, సంవత్సరం నుంచి మంత్రిగా ఉన్నా, గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చి ఇదిగో దీనికి సంబంధించినటువంటి వసతి సదుపాయాలు అడిగిన సందర్భాలు ఉంటాయి కానీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి దానికి సంబంధించి ఒక దీనికి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకురావాలి, దీనికి ఒక యూనిక్నెస్ తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వీసీ గారు కానీ సిబ్బంది కానీ, అదేవిధంగా మొన్నటి దాకా ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి నా టీచర్ సుజయ నాయర్ గారు కానీ వీళ్ళందరూ మొన్నటి దాకా నాకు ఇప్పుడు కూడా నాకు టీచర్ నాకు ఇంకా నాకు కాలేదు, అయినా కూడా లైఫ్ లాంగ్ ఒకసారి టీచ్ చేసినటువంటి వ్యక్తి లైఫ్లో నాకున్నటువంటి టీచర్ లిస్టులో చేరినటువంటి వాళ్ళలో సుజయనాయర్ గారు, మధుమతి గారు మీకు ఉన్నటువంటి ప్రొఫెసర్స్, నాకు కూడా వాళ్ళ ప్రొఫెసర్సే కాబట్టి వాళ్ళందరూ ఎంతో చొరవ తీసుకుని ఈరోజు దీనికి సంబంధించి రిజిస్టర్గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని మీకు వసతి సదుపాయాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. మీరు ఇవన్నీ ఉపయోగించుకొని బాగా వృత్తిలోకి రావాలని, బాగా చదువుకోవాలనేటువంటి దానితో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చదివే ఒక్కటే పనికిరాని జీవితంలో జిమ్ వాడండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టండి, బాగా వృత్తిలోకి రావాలని ఆ భగవంతుడు మీకు సంపూర్ణమైనటువంటి ఆయుర్వేదాన్ని ప్రసాదించి మీ కుటుంబ ప్రతిష్ట, మీ కుటుంబ గౌరవం మీ ద్వారా పెరిగేటువంటి విధంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ మీ అందరికీ నేను సెలవు తీసుకుంటాం. మహామన్యత గౌరవనీయులు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీని నెలకొల్పాలనేటువంటి లక్ష్యంతో పిల్లలకు సంబంధించి గుణాత్మకమైనటువంటి సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి విద్యను అందించాలి, మేలైనటువంటి నాణ్యతమైనటువంటి నాణ్యతాపరమైనటువంటి విద్యను అందించాలనేటువంటి తలంపుతో లక్ష్యంతో ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీకి మంజూరు చేయడం, అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ విక్రమసింహపురి యూనివర్సిటీని ఆయన హయాంలో నెలకొల్పడం, జాతీయ రహదారికి అనుకూలం ఉన్నటువంటి చెప్పి దాని ద్వారా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి భవనాలు నిర్మించడానికి అవకాశం ఏర్పడింది. ఈరోజు ప్రత్యేకించి ప్రస్తుత వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఆచార్య డాక్టర్ సుందరవల్లి గారు, గతంలో ఏ వీసీ గారు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా అసంపూర్ణంగా అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాలను పూర్తి చేయడం, పూర్తి చేయడంతో పాటు పిల్లలకు అవసరమైనటువంటి వసతి గృహాలకు సంబంధించి పిల్లలు దూరం నుంచి వస్తారు, దగ్గర తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళని మన బిడ్డలుగా చూసుకోవాలనేటువంటి లక్ష్యంతో 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ.
విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, MBBS, డెంటల్, IIT, NIT. విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా IIT మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.